మిగతా డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గత 3 రోజులుగా వింత వ్యాధి కేసులు నమోదు కాలేదు. దీంతో ఈ వ్యాధి నుంచి ఏలూరు బయటపడినట్లుగా అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. వింత రోగానికి కారణాలపై నేడు పలు పరిశోధన సంస్థల నివేదికలు ఇవ్వనున్నాయి. అనంతరం వింత వ్యాధి కారణాలను ప్రభుత్వం వెల్లడించనుంది. రెడిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే వింత వ్యాధికి సంబంధించి ఈ రోజైతే వైద్య నిపుణులు ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సిపిఎంబీ నేడు తొది నివేదిక కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తానికి నేడు ఏలూరు వింత వ్యాధి కారణాలు కూడా తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. థ్యాంక్ యూ సువర్ణ. ప్రస్తుతం ఏదైతే ఏలూరు నగరంలో దాదాపు 10 రోజుల నుంచి కూడా ఏలూరు ప్రజలను అనారోగ్యానికి గురి చేసినటువంటి వింత వ్యాధికి సంబంధించి మూల కారణాలైతే ఈ రోజు తెలిసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 616 మంది కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. అయితే అందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా పూర్తిగా కోలుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. విజయవాడలో మాత్రం కేవలం ఒక 5 మాత్రం ఇంకా మెరుగైన చికిత్స అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కారణాలు వెలికి తీసేందుకు కేంద్ర జాతీయ బృందాలు కూడా ఏలూరు వచ్చి అనేక శాంపిల్స్ ను కూడా సేకరించాయి. వీటిలో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రైస్ లో ఏదైతే ఉందో, బాధితులు తినటువంటి రైస్ లో పాదరసం ఉందనే అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ కూడా దానికి సంబంధించి తుది నివేదిక ఈ రోజు సాయంత్రం కూడా వెల్లడించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి బాధితుల ఇళ్ల నుంచి కూడా సర్వే చేసి వారి నుంచి రైస్ అలాగే పప్పు దినుసులు అన్ని కూడా ఎన్ఐఎన్ కూడా తీసుకువెళ్ళడం అయితే జరిగింది. వీటితో పాటు ప్రధానంగా ఇక్కడ బాధితుల ఆహారం చేసి భుజించినటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఆ కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్గోనో క్లోరిన్ అత్యధికంగా బాధితుల శరీరాల్లో కనిపించింది కాబట్టి అవి కూరగాయల ద్వారానే వారి శరీరంలో ప్రవేశించి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేసినటువంటి సిసిఎంబీ సంస్థ ఏదైతే ఉందో, హైదరాబాద్ కు చెందిన ఈ సంస్థ కూడా ఈ రోజు సాయంత్రం తుది నివేదిక ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గడిచిన శుక్రవారం కూడా ఈ నివేదిక ఒక ప్రాథమిక నివేదిక అయితే ఇచ్చింది. ఇక్కడ కూరగాయల్లో పురుగు మందు అవశేషాలు ఉండడం వల్లే వారి శరీరాల్లోకి లెడ్ నిక్కెల్తో పాటు ప్రధానంగా ఈ ఆర్గోనో క్లోరిన్ వెళ్ళిందనే అనుమానాలు వ్యక్తం చేశాయి కేంద్ర సంస్థలు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం కూడా ఈ తుది నివేదిక ఇచ్చి పూర్తిగా ఒక క్లారిటీ అయితే ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వీరితో పాటు ఎయిమ్స్ కూడా ఈ రోజు తుది నివేదిక కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ బృందం వచ్చింది, మరోవైపు కేంద్ర త్రిసభ్య కమిటీ అలాగే మంగళగిరి నుంచి ఒక ఎయిమ్స్ బృందం వచ్చింది. వీరంతా కూడా చేసినటువంటి నివేదికల్లో గత శుక్రవారం ఒక ప్రాథమిక నివేదిక అయితే ఇచ్చారు. దాంట్లో గాలిలో గాని ఇక్కడ ఉన్నటువంటి నీటిలో గాని ఎటువంటి కాలుష్యం లేదు, వాటి ద్వారా ఈ లెడ్ నికెల్ బాధితుల శరీరాల్లో రాలేదని ప్రాథమిక నివేదిక గత శుక్రవారం ఇచ్చింది. తుది నివేదిక కూడా ఈ రోజు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ముంబై అలాగే పూణేకి చెందినటువంటి వైరాలజీ ల్యాబ్ లో కూడా ప్రత్యేక పరిశోధనలు కూడా కొనసాగాయి. ఈ రోజు వరకు కూడా పూర్తిగా కొనసాగినటువంటి ఈ పరిశోధనలకు సంబంధించి సాయంత్రానికి ఎయిమ్స్ కూడా ఒక తుది నివేదిక కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తుండటంతో ఏలూరు వింత వ్యాధి దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు నగరంలో అనేక మందిని అనారోగ్యాలకు గురి చేసినటువంటి వ్యాధికి సంబంధించి కారణాలు ఏమై ఉంటనేది మాత్రం ఈ రోజు ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ రోజు సాయంత్రం వైద్య బృందాలు, వైద్య పరిశోధనా బృందాలు కూడా ఒక సమీక్ష నిర్వహించి ఆ సమీక్ష తర్వాత ఈ తుది నివేదిక కూడా వెల్లడించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.